దొంగ పోలీస్ అన్నయ్య అన్నయ్య మీద కోపం తెచ్చుకోకండి దొంగతనంగా ఎవరో దొంగల నదిలో చేరేస్తుంటే రాత్రంతా నిద్ర లేకుండా వాటిని పట్టుకొని దాచిపెట్టాడు ఇప్పుడు ఆ దొంగల్ని పట్టుకోవడానికి ఊర్లోకి వెళ్ళాడు అయితే ఊర్లో విషయాలని మీ అన్నయ్య పట్టించుకుంటున్నాడా అవును మా అన్నయ్య ఊర్లో విషయాలని పట్టించుకొని ఊరికి మంచి చేయాలనుకుంటున్నాడు అది మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు ఏ సంబయ్య నువ్వు ఇంకే మాట్లాడకు నువ్వు చేస్తున్న మోసం నాకు అర్థమైంది ఇన్నాళ్ళు సగాని సగం తగ్గించి డబ్బు పంపేవాడివి ఇప్పుడు అసలు దొంగలే చేరలేదని వెతవ నాటకం ఆడుతున్నావా కాదండి నేను చెప్పేది నిజం మన బిజినెస్ మీదట్టు నోర్మోయ్ మర్యాదగా నేను పంపిన సరుక్కి రావాల్సిన డబ్బు రేపటిలోగా రాకపోతే నిన్ను పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాను అశోక్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నాకు నిజమైన స్నేహితుడివి సన్నిహితుడివి నువ్వే కమ్ ఆన్ ఒక రౌండ్ అయ్యి కాకిపట్టల్లో ఉన్నప్పుడు మందు ముట్టను అని కాకినాడలో ఉన్నప్పుడు ఒట్టేశా అయినా రాయలసీమలో రాటుదేలి నైజాం వాళ్లకు నమ్మకస్తున్నాయి ఆంధ్ర వాళ్లకు అభిమానున్నయ్యాను కదా అందుకని మందు ముట్టను సార్ డ్యూటీలో నువ్వు చాలా పర్ఫెక్ట్ అయ్యా అవును చక్రవర్తి గారు ముందుకు దూసుకుపోవడానికి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ కటింగ్ చాలా అవసరం మీరు రౌండ్ పైన రౌండ్ వేస్తూ ఉండండి నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తా ఆహా ఏం కలండి మీ మొహంలో కళా ఇలాగా తలతలు లాడిపోతుంది అంటే కొంచెం కలరొచ్చారా ఇవాళ రాత్రి కూడా ఇవాళ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మన ఇద్దరికి తెల్లవాళ్ళు ఇక్కడే పని పాత పైసలు తిరిపి తిరగ తోడాలి సార్ ఆ పాత కేసుల సంగతి ఇప్పుడు ఎందుకు సార్ కొత్తవి ఏవి లేవు గనక పాతవి కొత్తవి చెయ్యాలి గనక ఒకవేళ కొత్తవి ఏవైనా ఉంటే పాతవిగా మార్చాలి గనక ఏదోటి చెయ్యకపోతే మనకి ఉద్యోగాలు ఉండవు గనక నువ్వు ఐక ప్రసంగివి గనక నీ డ్యూటీ అయిపోయింది గనక వెనక ముందు చూడకుండా సాగించి ముందుకు నడక థాంక్యూ సార్ సార్ ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ మన దగ్గర రెండు రగ్గులు ఉన్నాయా ఉన్నాయి సార్ రెండు బెంచీలు శుభ్రంగా తుడిచి వాటి మీద పరు మరి పని లేచినప్పుడు చేసుకుందాం నువ్వా బాబు ఏంటి నేను బాబునా మొదటి అడుగులోనే తడబడుతున్న వాడివి గాలి కొట్టపై జారి పడవు కదా సందేహించకండి కాలు జారిన కోరికలు జారినివ్వను అత్తం లాంటి మీ చెంపల్ని నా చేతులతో రుద్దుతాను ద్రాక్ష పళ్ళ లాంటి మీ కళ్ళల్లో సూదుల్లాంటి నా చూపుల్ని గుచ్చుతాను నాగుపాము లాంటి మీ జడను తీసుకుని నా మెడకి చుట్టుకుని గుడిగంటల లాంటి జడగంటలతో నా మొహాన టంగ్ టంగ్ అని కొట్టుకుంటాను కాళ్ళు ఇరుక్కొను బావా బావా ఇప్పుడు ఎంత పని జరిగిందో తెలుసా మీ కానిస్టేబుల్ తెలుసే నాకంతా తెలుసు ఏదో సైకిల్ పంపు మీద ఆశపెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకునేలా ఉన్నావు అందుకే కనిపెట్టే ఉన్నానుగా ఏం చేయమంటావు బావా ఆ శబ్దం ఏనందే నాకు నిద్ర రాదని నీకు తెలుసు నువ్వు ఆ సమయానికి రావు నిద్ర మాత్రం లేసుకొని సావమంటావా మందు తాగి మత్తులో పడమంటావా నువ్వు దేనిలో పడక్కర్లేదు నేను మార్గం ఆలోచించాను రేపటి నుంచి అమల్లో పెడుతూ గాని క్షమించండి మా హెడ్ మెదడు లేకుండా చెప్పిన మాటలు విని అపార్థం చేసుకున్నాను నేను అందుకే వచ్చాను పాంచాలమ్మ నన్ను క్షమించు తప్పు మీది కదయ్యా చాలా అంది భార్య వడ్డించేటప్పుడు భర్త ఇంకాస్త పెట్టు అంటే బయట ఉన్నవాడు ముద్దు అనుకుంటున్నాడు తప్ప ముద్దు అనుకోవట్లేదు గదిలోకి వెళ్ళి భజన చేసుకుందామంటే తప్పు వేసుకుందామంటే తప్పు చేసుకుందామంటే తప్పు వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి నీతి భూతూ ఆధారపడి ఉంటాయి ఇప్పటికైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషం మీరు వెళ్ళండి అలాగే సార్ పద పాంచాలి గుడ్ నైట్ సార్ ఏరా గుడి ముందు ధ్వజస్తంభంలా గుమ్మ ముందు నిలబడ్డావు టైం అవుతుంది వచ్చి పండిగా బాబు మా ఆవిడకి నెల నిన్నే బాబు నీ అప్పులు కూడా వస్తున్నాయి కానుకు కొంచెం కట్టంగా ఉంది ఈ పూటకి నన్ను వదిలేను బాబు ఏరా నీ పెళ్ళం కడుపుతూ ఉంటే నీకు పబ్లిక్ హాలిడే ఇవ్వాలా మర్యాదగా పనులకు వస్తావా మక్కలు ఎరగదనమంటావా ఏండి ఏండి మా అయ్య నీ ఆల్టకు వదిలేయండి మా అమ్మకి నొప్పులు వస్తున్నాయండి ఏరా నీకు పిల్లల రికమెండేషన్ కూడానా మర్యాదగా పనులకు వస్తావా ఈడ్చుకెళ్ళమంటావా బాబు మీ చేతులు జోడి దాన్ని పెడతారు కానుపోయే వరకు నన్ను వదిలేను బాబు అనేది నువ్వు కాదు కదా ఏదైనా కూడా వీళ్ళు మనుషులు కాదు రాక్షసు ప్రాణాలు తీసే ఎముడు కన్నా జాలి ఉంటుందేమో గానీ ఈ ముదరాష్ట్రపడకు అది కూడా లేదు ఇప్పుడు ఏం చేద్దాం గంగమ్మ మనం నలుగురు నాలుగు చేతులేసి పడవ దగ్గర తీసుకెళ్దాం పదండి ఆలస్యం చేస్తే రెండు ప్రాణాలకే ప్రమాదమే అది కాదు గంగమ్మ ఇంకో పావు గంటలో విక్రమ్ బాబు గారి సారా ట్యూబ్లు వస్తాయి అవి పట్నం చేర్చాలి ఏంటయ్యా నువ్వు చెప్పేది నిండు సోలాలు నొప్పులు పడతా ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు పడవ కట్టినంటావేంటి నొప్పులు వస్తే మాకేం చస్తే మాకేమమ్మా చాలే ఊరుకోరు అబ్బాయి మాటలు నేర్చావు ఈ గనక ముందు ఈడ అమ్మ కూడా ఎట్టాగ నొప్పులు పడతా నిలబడి ఎవరో పడవ కట్టపోతే ఈడు ఎక్కడి నుంచి దిగేవాడు తప్పుకోరా నువ్వు కదమ్మాయి సరే ఎక్కించండి అమ్మా ఈ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి నేను ఆమెను తీసుకెళ్తాను అలాగేనమ్మా
అనుమతి లేకుండా సారా సరఫరా చేసి మా పడవలు కూలీ పీనుకు పెళ్ళాన్ని తీసుకెళ్తున్నందుకు నువ్వు అంతమై తీరాలా? వీటన్నిటికీ కారణం నువ్వు, నీ కడుపే. నువ్వు బ్రతికి మరొకరిని కారణం కంటే బాడీతో కలిసి చావడం మంచిది. చూడండి అయ్యా, బాగా చూడండి. ఒక నిండు చూలాలు నీటి పాలై చచ్చిపోయింది. పోయింది ఒక ప్రాణం కాదయ్యా, రెండు ప్రాణాలు. ఇది మనం ఓట్లేసి ప్రెసిడెంట్ చేసిన ఆ చక్రవర్తి బాబు గారి చలవయ్యా. ఇక్కడ గద్దెనెక్కిన పెద్దలే గద్దలై మనుషుల్ని పీకు తింటుంటే వాళ్ళని ఏమీ చేయలేక చేతగాని వాళ్ళవై చావు కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాం. ఇట్లాంటి బతుకు బతకడం కంటే ఈ అమ్మాయిలాగా చావడమే మంచిది. మన బతుకులకు న్యాయం చేకూర్చగలిగిన వాడు ఆ ఇన్స్పెక్టర్ బాబు ఒక్కడే. ఈ అరాచకాన్ని అరికట్టి మనందరి బతుకుల్లో దీపం వెలిగించగలిగిన వాడు ఆ ఇన్స్పెక్టర్ బాబే. ఆఖరికి ఆ బాబుకు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేక పిరికి పందల్లా బతుకుతున్నాం. ఎందుకయ్యా మనకి బతుకులు? ఎందుకీ బతుకులు? ఏంటో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చేసారు? ఇదేమన్నా పాఠాలు చెప్పి స్కూల్ అనుకున్నారా? దేవుడి గుడి అనుకున్నారా? ఈ పోలీస్ స్టేషన్ లో ఉండే మీరే దేవుడు అనుకున్నా మాయా. ఏమిటి ఉదయాన్నే మీ గొడవ? త్వరగా చెప్పండి. మేము మీకు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాం. రిపోర్టా? ఏమని? గోళీకాయలు ఎవరైనా కొట్టేశారనా? బొమ్మలు పోయాయనా? కాదు, మొమ్మ చచ్చిపోయింది మావయ్యా. అవును మావయ్యా, మా అమ్మని ఆ విక్రమ్ గారు చంపేశాడు మావయ్యా. అవును మావయ్యా, మా అమ్మ కడుపుతో ఉంది కదా, మాతో ఆడుకోవడానికి ఇంకా తమ్ముడు పుడతాడని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే పడవలో చంపేశాడు మావయ్యా. అవును బాబు, ఈ ఊళ్ళో ఆ పాపిస్టాళ్ల మీద పెద్దాళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వలేక పిరికితనంతో బతుకుతుంటే పిల్లలు ధైర్యంగా వాళ్ళ నేరం గురించి చెప్తున్నారు. పెద్దవాళ్ళు చేయలేని పని పసిపిల్లలు చేసినట్టే. నిజమైన చట్టం చేయలేని పని నువ్వు చేస్తావనే నమ్మకం నాకుంది బాబు. చూడమ్మా, నాకు చావంటే భయం లేదు, బ్రతుకంటే తీపి లేదు. ఎప్పుడైనా ఏ మనిషికైనా చావు ఒకేసారి వస్తుంది. ఒక మంచి పని కోసం, ఒక గొప్ప పని కోసం చావటంలో మనిషి బ్రతికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఇంతకాలం ఎంతో తెలివిగా వాళ్ళని దెబ్బతీయాలనుకున్నాను. ఇంకా ఆలస్యం చేస్తే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి కావచ్చు, ఎంతో మంది పసిపిల్లలు అనాథరైపోవచ్చు. ఇక అలా జరగడానికి వీల్లేదు. ఈరోజే వాళ్ళంతా తెలుస్తాను. ఇన్స్పెక్టర్, చుక్కలు పొడిచే వేళకి సారా చుక్క కోసం రావాల్సిన వాడివి. పట్టపగలు పనిచేసే చోటకొచ్చావేంటి? పట్టపగలే నీకు చుక్కలు చూపిద్దాంరా. ఇన్స్పెక్టర్, ఏంటి మాటలు తేడాగా వస్తున్నాయి? మాటల్లోనే కాదురా, మనిషిలోనే తేడా చూస్తావు. ఒరే, ఎంత నీచుడికైనా నికృష్టుడికైనా నిండు నిల్ల ఆడదాన్ని చూస్తే అమ్మ గుర్తుకు రావాలరా. అలా గుర్తుకు రాని వాడు ఎవడైనా ఉంటే వాడు అమ్మ అప్పకు పుట్టినవాడు కాదు. రక్తం తాగే రాక్షసుడు, మనిషిని చంపి మాంసం తినే మృగం రా. ఇన్స్పెక్టర్, నోటికొచ్చినట్టు వాగుతున్నావు, ఏంటా నీ ఉద్దేశం? నా ఉద్దేశం చెప్పడానికి భాష లేదురా, అందుకే ఆ ఉద్దేశాన్ని అమలు జరిపిస్తారా?